హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్సిస్ హోమ్ టాక్స్. నా హెయిర్ కోసం నేను ఒక హెయిర్ మాస్క్ని అయితే తయారు చేసుకుంటున్నానండి. ఇది నేను షార్ట్ హెయిర్ ఉన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. సో ఇది రాసుకోవడం వల్ల నా హెయిర్ చాలా లాంగ్గా పెరుగుతుంది. దానికి నేనైతే ఏం తీసుకున్నానంటే, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అది నేను ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుందండి. అది ఏంటంటే హెయిర్ని ఫ్రీజినెస్ నుంచి తగ్గిస్తుంది అండ్ హెయిర్కి డ్యామేజ్ లేకుండా చూస్తుంది. కోకోనట్ నుండి కోకోనట్ మిల్క్ అయితే నేను సెపరేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనం మిల్క్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ కోకోనట్ ఎందుకు వేసుకున్నాను అంటే హెల్దీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయన్నమాట. సో అందువల్లే మనకి చిగుర్లు చిట్లడం అలాంటివి తగ్గిస్తుంది. అండ్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇది చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. దీనివల్ల మాయిశ్చరైజేషన్ ఎక్కువగా ఇస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ బాయిల్ అయిపోయావండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని పేస్ట్లో తయారు చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని నేను కోకోనట్ మిల్క్ ఉంది కదా వాటిలో నేనైతే వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో టీట్రీ ఆయిల్ అండ్ రోజ్మరీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ రోజ్మరీ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే, రోజ్మరీ ఆయిల్ మన హెయిర్ మీద ఎలాంటి హెయిర్ లేకపోయినా కూడా, బేబీ హెయిర్ ఉన్నా కూడా బాగా గ్రోత్ అవుతుందన్నమాట. అంటే హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది రోజ్మరీ ఆయిల్. అండ్ దీన్ని కంటిన్యూస్గా 6 మంత్స్ యూస్ చేస్తే మీకు తాలూక హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి టీట్రీ ఆయిల్ ఏం చేస్తుందంటే, మనకి స్కాల్ఫ్ మీద డాండ్రఫ్ ఉన్నా లేదు అంటే డెడ్ స్కిన్ ఉన్నా కూడా అది తీసేస్తుంది అన్నమాట. సో చాలా నీట్గా తేమగా ఉంచేటట్టుగా చేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ని హెయిర్కి స్కాల్ఫ్కి అంటుకునేటట్టుగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది రాసుకునేటప్పుడు మనకి మెంతుల పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఎట్లాంటి ఫీల్ ఉంటుందో, సో అట్లనే చిరాగ్గా ఉంటుంది బట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోండి. సో నా హెయిర్ అన్నమాట 20 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత, నేను హెడ్ బాత్ చేసుకున్న తర్వాత నా హెయిర్ రిజల్ట్ అయితే ఇలా ఉంది. సో హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.